ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాల్కత్తాలో జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర టీఎన్జీఓల సంఘ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, జిల్లా టీఎన్జీఓల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో టీఎన్జీఓల సంఘ నేతలు ఇటీ సమావేశం ర్యాలీలో పాల్గొన్నారు. సుమారు 29 రాష్ట్రాల ప్రతినిధులతో పాటు తెలంగాణ నుంచి 33 జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జాతీయ స్థాయి సమస్యలైన సిపిఎస్ విధాన రద్దు, పిఎఫ్ఆర్డీఏ చట్టం రద్దు, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క రెగ్యులరైజేషన్, ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని 10 లక్షలకు పెంచాలని డిమాండ్లను పరిష్కరించాలంటూ తీర్మానించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు రాగి శ్రీనివాస్, అర్బన్ అధ్యక్షులు సర్దార్ హర్మిందర్ సింగ్, రూరల్ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, తిమ్మాపూర్ యూనిట్ అధ్యక్షులు పోలు కిషన్, జిల్లా జాయింట్ సెక్రటరీ బాస పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన ఉద్యోగుల హక్కుల పరిరక్షణకై ఈ మీటింగు నిర్వహించడం జరిగింది. ఈ మీటింగుకు తెలంగాణ నుంచి వెళ్ళి దాదాపు 60 మంది ముఖ్య టీఎన్జీఓస్ నాయకులు పాల్గొనడం జరిగింది. కరీంనగర్ నుంచి వెళ్ళి 6 పాల్గొన్నాం. ముఖ్యమైన డిమాండు సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని, అదేవిధంగా పిఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని, ఐటీ పరిధిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగు వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి ఈ మీటింగ్ను లో మేము అందరము పాల్గొనడం జరిగింది.